Good morning, friends. Today we are going to discuss about the topic ratio and proportions. Here, what is ratio? అదే రకంగా ఇక్కడ ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే టాపిక్ని ఏ ఏ కాన్సెప్ట్లో యూజ్ చేస్తున్నాం, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎట్ ది సేమ్ టైం రేషియో అండ్ పార్ట్నర్షిప్, అట్లాగే ఏజెస్, ఈ టాపిక్స్ అన్నిట్లోనూ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనేది బేసిక్గా వాడుతూ ఉంటాం. అలాగే ఈ రేషియో అనే అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ మీద వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్లో వచ్చే క్వశ్చన్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అట్లాగే బ్యాంకింగ్ సెక్టర్ వాటిల్లో చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే బేసిక్ కాన్సెప్ట్ మీద కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ రేషియో, ఇక్కడ రేషియో అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ రేషియో? రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్. రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ కంపారిజన్ బిట్వీన్ comparison between any two quantities is called as ratio. Comparison between any two quantities or any two objects is called as ratio. Simple ga ratio ante meaning entandi comparison. Okay, chinna example. Oka A ane person 60 kgs weight unnadu. A ane person 60 kgs weight unnadu. Alage B ane person 70 kgs weight unnadu. ఏ అనే పర్సన్ 60 కేజెస్ వెయిట్, బి అనే పర్సన్ 70 కేజెస్ వెయిట్ ఉన్నాడు. వాట్ ఈస్ దీస్ టూ పర్సన్స్ వెయిట్స్ రేషియో? వెయిట్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ 0-0 క్యాన్సిల్, 6:7. అలాగే ఒక ఏ అనే క్లాస్లోని స్ట్రెంగ్త్ ఎంత అంటే 70 మెంబర్స్ ఉన్నారు. అలాగే బి అనే క్లాస్లోని స్ట్రెంగ్త్ 80 మెంబర్స్ ఉన్నారు. ఏఎన్ఏ క్లాస్లోని స్ట్రెంగ్త్ 70 మెంబర్స్, బిఎన్ఏ క్లాస్లోని స్ట్రెంగ్త్ 80 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ క్లాస్లోని పీపుల్స్ రేషియో ఎలా ఉంది? క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ రేషియో ఎలా ఉంది? 70:80 ఈజ్ నథింగ్ బట్ 7:8. హియర్ రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్. కంపారిజన్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎనీ టూ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ రేషియో. అలాగే ఇక్కడ కంపారిజన్ రెండు వెయిట్స్కి రేషియో కానీ, లేదంటే క్లాస్లో ఉన్న మెంబర్స్కి రేషియో కానీ, అలాగే హైట్స్ రేషియో. ఒక పర్సన్ 5 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాడు, రెండో పర్సన్ 6 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్య హైట్స్ రేషియో ఎలా ఉందంటే 5:6. హైట్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ 5:6. ఇక్కడ సింపుల్గా రేషియో అనే దాన్ని డిఫైన్ చేయాలి అంటే కంపారిజన్. Ratio is defined as comparison between any objects. Okay, right. Next. After comparison, ratio is denoted as A:B or A/B. Ratio is simply denoted as A:B or A/B. In this, A is called as antecedent. In this, A is called as antecedent and B is called as consequent. In this, A is called as antecedent and B is called as consequent. Okay, here next point. Inverse ratio of A is to B. Here, inverse ratio is what? Nothing but 1/A:1/B. What is the LCM of AB? LCM of AB is what? A:B. A, B LCM తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం. 1/A:AB = 1/B:AB. BB క్యాన్సిల్, AA క్యాన్సిల్, నథింగ్ బట్ B:A. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B = B:A. అలాగే ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B = C. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B = C ఈజ్ వాట్? హియర్ 1/A:1/B:1/C. నెక్స్ట్ పాయింట్ కాంపౌండ్ రేషియో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కాంపౌండ్
ratio. Here two ratios is given, A is to B and B is to C. Two ratios, A is to B and B is to C is given. Find compound ratio. Find compound ratio. Here two ratios is given. What asking? Compound ratio. A is to B, B is to C. Find compound ratio and question adigadu. Adiginappudu mana em find out cheyali ante, compound ratio mean first term to last term ratio enta. Nothing but compound ratio of A is to B, B is to C is A is to C. Compound ratio of A is to B, B is to C, comma B is to C is A is to C. Alage compound ratio of A is to B, B is to C, C is to D. Compound ratio of A is to B, B is to C, C is to D ane question isthe, compound ratio is what? Nothing but first term ki last term ki ratio. Em find out cheyali, A is to D find out cheyali. ఇక్కడ కాంపౌండ్ రేషియోని సాల్వ్ చేయమన్నప్పుడు ఇచ్చిన టూ రేషియోస్ని ఏ బై ఏ ఈజ్ టు బి ఈజ్ నథింగ్ బట్ ఏ బై బి ఇంటూ బి ఈజ్ టు సి ఈజ్ నథింగ్ బట్ బి బై సి బీబీ క్యాన్సిల్ ఏ బై సి హియర్ ఏ బై సి ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ టు సి అలాగే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఈజ్ గివెన్ ఫైండ్ కాంపౌండ్ రేషియో అని అడిగాడు అడిగినప్పుడు ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ టు బి ఈజ్ నథింగ్ బట్ ఏ బై బి B is to C is nothing but B by C. C is to D is nothing but C by D. Here BB cancel, CC cancel. A by D. A by D is nothing but A is to D. A by D is nothing but A is to C. Right. Next. Next point. Proportion. Next point, proportion. What is proportion? Proportion is meant by equality of proportion is meant by equality of two ratios is called as proportion. Proportion is meant by equality of two ratios is called as proportion. Here A is to B is one ratio and C is to D is another ratio. Here two ratios is given, A is to B and C is to D. Equality of two ratios is called as proportion. Proportionality rule is what? Equality of two ratios is called as proportion. Here proportionality rule is what? Product of extremes equal to product of middle terms. Proportionality rule enti ante product of extremes. Product of extremes equal to product of middle terms. Middle terms. Here proportionality rule is what? Two ratios is equal is called proportion. Here proportionality rule is what? Product of extremes equal to product of middle terms. Antya padala labdhamu equal to madhya padala labdham. Here A is to D is what? A into D is what? AD equal to BC. In this D is called as fourth proportion. Here formula for fourth proportion is fourth proportion. Here fourth proportion D equal to BC by A. Fourth proportion D equal to BC by A. Right. Next. Equality of two ratios is called as what? Proportion. Alage manaki formulas third proportion okati important. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్. అలాగే సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్, ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. హియర్ థర్డ్ ప్రపోర్షన్, మనం థర్డ్ ప్రపోర్షన్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు బి ఈజ్ టు సిలా A is to B is one ratio and B is to C is another ratio. Here BB equal. ఇలా ఉన్నప్పుడు దీనిలో సీని ఏమంటాము అంటే థర్డ్ ప్రపోర్షన్ అంటాం, థర్డ్ ప్రపోర్షన్ అంటాం. అట్లాగే బీని ఏమంటాము అంటే మీన్ ప్రపోర్షన్ ఆర్ సెకండ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ ఆర్ సెకండ్ ప్రపోర్షన్ అంటాం. Here A is to B equal to B is to C.
ఏఈస్ టు బి ఈక్వల్ టు బిఈస్ టు సి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ రైట్. ఏఈస్ టు సి ఈక్వల్ ఏ ఇంటు సి ఈక్వల్ టు బి స్క్వేర్. హియర్ థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సి ఈక్వల్ టు వాట్ బి స్క్వేర్ బై ఏ. అలాగే మీన్ ప్రపోర్షన్ ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ బి వాల్యూ. సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ బి వాల్యూ. హియర్ బి వాల్యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసి. దీస్ ఫోర్ ఫార్ములాస్ ఈజ్ ఇంపార్టెంట్. డి ఈక్వల్ టు బీసీ బై ఏ ఈజ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా డి ఈక్వల్ టు బీసీ బై ఏ. అలాగే థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. అలాగే మీన్ ప్రపోర్షన్ ఫార్ములా బి ఈక్వల్ టు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.